విద్యార్థి కూడా. మేయర్ తో పాటు 11 మంది కార్పొరేటర్లు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నించారు. ఔటర్ రింగ్ రోడ్ పైన వారి వాహనాలు వెంబడిస్తూ భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమను కిడ్నాప్ చేసి హత్యకు సఫారీ గుండాలను పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పై తమ వాహనాలు గుండాలు వెంబడించారని చెప్పారు. ఇది కాంగ్రెస్ నాయకుల పనేనని అనుమానం వ్యక్తం చేశారు. తమను కిడ్నాప్ చేసే దిశగా ప్రయత్నం చేశారని సినిమా సీనును తలపించే ఔటర్స్ కార్ చేంజింగ్ జరిగిందని అన్నారు. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని చేరుకున్నామని తమ కార్యకర్తలకు ఫోన్ ద్వారా తెలియజేయగా తమ వద్దకు చేరుకున్నారని అప్పుడు వారు వెనకడుగు వేశారని తెలిపారు. దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పీర్జాదిగూడలో 6వ తారీఖు నాడు మేమే అవిశ్వాసానికి పెట్టుకోవడం జరిగింది. సో ఒకసారి మేయర్ పై అవిశ్వాసం కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేసి దాన్ని కూడా ఆపనికి ట్రై చేస్తారు మా ప్రత్యర్థులు. అయినా సరే కలెక్టర్ గారు ఈయన నిన్న డేట్ ఇచ్చి 5వ తారీఖు నాడు అవిశ్వాసానికి మీటింగ్ కోసం కన్వీన్ కోసం ఇచ్చినారు. మేము దాంట్లో భాగంగానే మా గౌరవ కార్పొరేటర్లు మేము కలిసి సూర్యాపేట నుంచి మేము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నోవాటల్ హోటల్కి వెళ్లాల్సి ఉండే. యాక్చువల్గా ఆ వెళ్ళే క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గరే ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఎక్కడికి ట్రై చేస్తున్నామో అక్కడే దాదాపుగా ఒక 20-25 కార్లు పెట్టుకొని ఒక 50 మంది అమర్ సింగ్ ఆధ్వర్యంలో అట్లాగే మిగతా నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నిల్చున్నారు. మాకు చూడేసరికి ఇంతమంది ఉన్నారు ఏంది అని చెప్పి అర్థమైపోయి మేము మా కార్లు వేగంగా పెంచినాము. పెంచడంలో మా కార్లని గుద్దడానికి కానీ అట్లాగే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఆపి మా కార్లకు అడ్డం వచ్చి ఆపడం కానీ, సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయంగానే మేము యాక్చువల్గా నోవాటల్ దగ్గర వెళ్ళాల్సిన వాళ్ళం. వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్ పైనే మొత్తం కంప్లీట్గా రింగ్ అంతా ట్రావెల్ చేసి మా యొక్క నాయకులకు కార్యకర్తలకు ఇన్ఫామ్ చేసి గట్కేసారి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత భయభ్రాంతులు అంటే మా కార్ని గుద్దేటట్టుగా మమ్మల్ని కిడ్నాప్ చేసేటట్టుగా లేకపోతే మమ్మల్ని చేజ్ చేసి యాక్సిడెంట్ చేసే విధంగా నిజంగా మా అందరినీ కూడా భయభ్రాంతులు గుర్తు చేయడం నిజంగా ఇది రాజకీయం ఎదుర్కోవాలి. కానీ ఇలాంటి పిరికిపంద చర్యలు ఇలాంటి గూండాయిజాలు ఇవన్నీ కూడా నిజంగా ఈ గౌరవ సుధీర్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నారో కానీ ఆయనకు అట్లే ప్రభుత్వం కూడా ఇది మంచిది కాదు. ఏమనుంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోండి, ఆ ప్రజాస్వామ్యం బద్ధంగా కౌన్సిల్లో తేల్చుకోవాల్సిన అవిశ్వాసము మేయర్గా కొనసాగాలంటే గౌరవ కార్పొరేటర్లు మద్దతు ఉండాలి తప్ప ఈ గుండాలని లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరి అవసరం లేదు. సో కాబట్టి ఇట్లాంటి పిరికిపంద చర్యని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమ చేసి మున్సిపాలిటీని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అట్లాంటిది ఈ యొక్క అవిశ్వాసాల పేరు పైన ఈరోజు పీర్జాదిగూడలో జరిగిన నాటకీయ పరిణామాలు మీ యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది. జయ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ.